రెండెకరాల ఖజ్జరో నాయుడు కొడుకు నారా చంద్రబాబు నాయుడికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజమానిలో ఓ మాట, వైజాగ్లో ఓ మాట, విశాఖలో ఒక మాట చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికే భావమరుదులు తోడబుట్టిన వారు చంద్రబాబు నాయుడిని వదిలేశారని, రాబోయే రోజుల్లో కార్యకర్తలు కూడా వదిలేయబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కొత్త పిచ్ వచ్చినట్టుంది. పేర్లు పెడతాం, మనుషులకు పేర్లు పెడతాం, ప్రభుత్వానికి పేర్లు పెడతాం. మీ అబ్బాయి కూడా మంచి పేరు పెట్టుకుంటే బాగుండేది. ఈ తత్వం మీకు మీ అబ్బాయి పుట్టినప్పుడు బోధపడితే మీ అబ్బాయి తత్వానికి వాళ్ళు సరిపడా పేరు పెట్టేవాడు. మరి ఇవాళ ఆయన ఏబిసిడి ఏదో అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ చేయాలని చెప్పని ఎవడో రాసిస్తే ప్రాస కోసం ఆయన మాట్లాడుతున్నాడు. అసలు తమరి జీవితం ఏంటి? అసలు తమరు ఎక్కడ ప్రారంభించారు జీవితాన్ని? రెండెకరాల రైతుగా ఉన్నటువంటి ఖజ్జూర్ నాయుడు అనేటువంటి ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలోంచి వచ్చిన మీరు ఇవాళ ఎక్కడి ఈ తొలతూగేటువంటి డబ్బులు, వందల కోట్ల రూపాయలతో మీరు తొలతూగుతున్నటువంటి బంగ్లాలు ఎక్కడ? ఇవన్నీ కూడా ఏ వ్యాపారం చేశారు? భారతదేశంలో పాలమ్మి పెరుగమ్మినటువంటి ఏ కంపెనీకి మీ స్థాయిలో లాభాలు ఎందుకు రావట్లేదు? హెరిటేజ్ కి వచ్చిన లాభాలు ప్రభుత్వంలో ఉండి పాపాలు చేసి జనం సొమ్ము దోచుకుని ఆ డబ్బుల్ని మీ కొడుకుని, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కంపెనీలో పెట్టి అమ్మని పాలకి పిడకలకి పెరుక్కి అమ్మినట్టుగా రాసి ఇక్కడ తన ఇక్కడున్న దోచుకున్న డబ్బుల్ని హెరిటేజ్లో రాయటం అనేది ఎవరూ చూడలేదు, ఎవరికి తెలియదని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేదంతా కూడా పాపపు కంపు వస్తుంది. మా దగ్గర దోచుకున్నటువంటి డబ్బులు, ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుల్ని హెరిటేజ్ లో దొంగ లెక్కలు రాసినంత మాత్రాన మీరేమి అయిపోరు, మీరు పుణ్యాత్ములు అయిపోరు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన మాట్లాడతాడు, అమరావతి నేను బాగు చేద్దాం అనుకున్నాను, కానీ ఇళ్ళ కొద్ది ఎకరాలు మీరు మీ వంది మాగదులు కూడా పెట్టుబడులు పెట్టుకుని భూములు సంపాదించుకున్నారు. ప్రజల యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని దోచుకున్నది మీరు. భూములు దోచుకున్నలో ఉన్నటువంటి శ్రద్ధ, అమరావతిలో వేల కొద్ది ఎకరాలు అమాయకులైనటువంటి రైతులకి ఏ ముఖం పెట్టుకుని బెదవాడలో ఓట్లు అడగటకు వచ్చారు, గుంటూరులో ఓట్లు అడగ వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంత మాయ మాట్లాడంటే, ఎంత మోసగాడంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం అంటే ప్రేమ, దోచుకోవటం అంటే ప్రేమ, దాచుకోవటం అంటే హెరిటేజ్ లో దాచుకోవటం అంటే ప్రేమ. తప్పితే ఏ ఊరు మీద నమ్మకారం ఉండదు, ఎవడ మీద ప్రేమ ఉండదు, మాంగారు మీద ఉండదు.